అందరికీ నమస్కారం. డాక్టర్ మాదినా వెట్ అండ్ పెట్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. పెంపుడు కుక్కలకు వ్యాధులు సోకినప్పుడు యాంటీబయాటిక్స్ ఇంజెక్షన్లు ఇవ్వటం, ఐవి ఫ్లూయిడ్స్ ఎక్కించడం అనేది జరుగుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఈ యాంటీబయాటిక్స్ని, అదేవిధంగా ఐవి ఫ్లూయిడ్స్ని ఉదయం సాయంత్రం కూడా ఎక్కించాల్సిన అవసరం రావచ్చు. ఇలా ప్రతి సందర్భంలో కూడా ఈ పెంపుడు కుక్కలకు నీడిల్స్ వర్క్ చేసినప్పుడు ఇటు యజమానులకి అటు పశు వైద్యులకు కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. దీన్ని నివారించాలంటే ఈ నీడిల్ స్థానంలో ఐవి కెథటర్స్ను కానీ ఇన్సర్ట్ చేసినట్లయితే చాలా తేలిగ్గా ఈ యాంటీబయాటిక్స్ని, అదేవిధంగా ఐవి ఫ్లూయిడ్స్ని ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు లేదా ఎంతసేపు అయినా సరే ఇవి రక్తంలోకి ఎక్కించడానికి చాలా సులువుగా ఉంటుంది. మరి ఈరోజు ఐవి కెథటర్ని ఎలా ఇన్సర్ట్ చేయాలి, అదేవిధంగా ఐవి ఫ్లూయిడ్స్ని, యాంటీబయాటిక్స్ని ఎలా ఈ కెథటర్ ద్వారా బ్లడ్లోకి ఎక్కించాలో ఒకసారి పరిశీలిద్దాం. ఐవి కెథటర్ని ఇన్సర్ట్ చేయడానికి ముందుగానే డాగ్ సైజును బట్టి ఈ కెథటర్ని సెలెక్ట్ చేసుకోవాలి. లార్జ్ బ్రీడ్స్కి అయితే 18 జీ, మీడియం అయితే 20 జీ, స్మాల్ బ్రీడ్స్కి అయితే 22, చిన్నపిల్లలకైతే 24 జీ. కెథటర్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాన్ని ఫిక్స్ చేయడం కోసం ఈజీ ఫిక్స్, అదేవిధంగా ఎడిషివ్ టేప్స్ కూడా రెడీ చేసుకోవాలి. అదేవిధంగా ఐవి కెథటర్స్ వల్ల తాలూకా పార్ట్స్ పై కూడా కాస్త అవగాహన ఉన్నట్లయితే ఈ ఇన్సర్ట్ చేయడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఐవి కెథటర్ ఇన్సర్ట్ చేయడానికి మోస్ట్ సూటబుల్ సైటు ఫోర్ లింబ్ పైన ఉన్న సెఫాలిక్ వీన్. ఇక్కడ ఈ ఫోర్ లింబ్ పైన ఈ సెఫాలిక్ వీన్ చోట పూర్తిగా ఈ హెయిర్ అనేది లేకుండా షేవ్ చేయాలి నీట్గా. తర్వాత యాంటీసెప్టిక్ లోషన్తో పూర్తిగా క్లీన్ చేసిన తర్వాత ఆల్కహాల్ లేదా స్పిరిట్ స్వాబ్తో క్లీన్ చేసేయాలి. క్లీన్ చేసిన తర్వాత అక్కడ ఈ సెఫాలిక్ వీన్ బాగా ప్రామినెంట్గా కనిపించేలా అక్కడ కాస్త మసాజ్ చేసిన తర్వాత అక్కడ సెఫాలిక్ వీన్ తాలూకా సైడ్ను కూడా బాగా అబ్జర్వ్ చేస్తే చాలా ఈజీగా ఈ కెథటర్ని ఇన్సర్ట్ చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ విధంగా ఈ సెఫాలిక్ వీన్ బాగా ప్రామినెంట్గా కనిపించిన చోట ఈ స్టిలెట్ ఉన్న ఈ కెథటర్ని ముందుగా జాగ్రత్తగా ఇన్సర్ట్ చేయాలి. ఈ ఇన్సర్ట్ చేసేటప్పుడు ఒకేసారి అది కరెక్ట్గా వీన్లోకి వెళ్ళిందా లేదా తెలుసుకోవాలంటే ఒకేసారి లార్జ్ క్వాంటిటీ ఆఫ్ బ్లడ్ అనేది ఇక్కడ ఈ చివరిలో కనిపిస్తుంది. ఆ తర్వాత ఈ స్టిలెట్ని జాగ్రత్తగా బయటికి తీసివేసిన తర్వాత అక్కడ బ్లీడింగ్ రాకుండా ఈ కెథటర్ పాయింట్ దగ్గర బటన్ వేల్తో బాగా ప్రెస్ చేసి బ్లడ్ బయటికి రాకుండా ఈ స్టాపర్ క్యాప్ని చివరిలో బిగించాలి. ఆ తర్వాత బిగించిన కెథటర్ మిస్ప్లేస్ అవ్వకుండా ఈ బిగించిన కెథటర్ చుట్టూ కూడా ఈ టేప్స్ని అంటించాల్సిన అవసరం ఉంటుంది. బజార్లో దీనికి ప్రత్యేకంగా యూ షేప్లో ఉన్న ఫిక్సేటర్స్ అవైలబిలిటీలో ఉంటాయి. అదేవిధంగా ఐవి కెథటర్ని ఇన్సర్ట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మొదటిసారి బ్లడ్ వచ్చిన వెంటనే స్టిలెట్ని బ్యాక్ జరిపిన తర్వాత మాత్రమే ఈ కెథటర్ని ముందుకి పుష్ చేయాల్సిన అవసరం ఉంటుంది. లేదంటే ఈ స్టిలెట్ అనేది రెండో వైపు కూడా పంచర్ చేయడం మూలంగా ఇంటర్నల్ హెమరేజ్ వచ్చి అక్కడ బ్లడ్ క్లాట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆ విధంగా ఇన్సర్ట్ చేసి క్యాప్, స్టాపర్ క్యాప్ బిగించిన తర్వాత ఇలా యూ షేప్లో ఉన్న ఈ ఫిక్సేటర్ టేపు చుట్టూ అతికించినట్లయితే ఈ కెథటర్ అనేది ఎలాంటి పరిస్థితుల్లో కూడా మిస్ప్లేస్ అవ్వదు. అదేవిధంగా మరింత బలంగా ఉండడం కోసం వేరే టేపును కూడా ఈ యూ షేప్ టేప్ పైన కూడా అంటించినట్లయితే మరింత భద్రంగా ఈ కెథటర్ అనేది కదలకుండా ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఇలా కెథటర్ని ఫిక్స్ చేసుకున్న తర్వాత ఐవి ఫ్లూయిడ్స్ ఎక్కించాలనుకున్నప్పుడు ఈ చివరున్న స్టాపర్ క్యాప్ని తొలగించి
ఐవీ సెట్టు అక్కడ బిగించి ఐవీ ఫ్లూయిడ్స్ని రన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇదే విధంగా యాంటీబయాటిక్ ఇంజెక్షన్స్ కానీ లేదా మరేదైనా ఐవీ ద్వారా పంపించాల్సిన ఇంజెక్షన్ కానీ ఉన్నట్లయితే పైన ఇంజెక్షన్ పోర్ట్ క్యాప్ని తొలగించి అక్కడ సిరంజ్ని ఇన్సర్ట్ చేసి దాని ద్వారా ఈ ఐవీలోకి ఇంజెక్షన్స్ని పంపించవచ్చు. తర్వాత ఈ కెథటర్ని ఇన్సర్ట్ చేసేటప్పుడు చిన్న చిన్న జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. కెథటర్ని ఒకసారి లోపలికి పంపించిన తర్వాత బ్లడ్ ఒకేసారి బయటకు వచ్చిన తర్వాత ఈ స్టిలెట్ని వెనక్కి లాగిన తర్వాత మాత్రమే కెథటర్ని అనేది లోపలికి పుష్ చేయాలి. అలా కాకుండా స్టిలెట్తో పాటు కెథటర్ని లోపలికి పంపించినట్లయితే ఈ స్టిలెట్ రెండో వైపు కూడా గుచ్చుకోవడం మూలంగా ఇంటర్నల్ బ్లీడింగ్ అయ్యి అక్కడ వాపు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇన్సర్ట్ చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. మొదటిసారి ఈ కెథటర్ని ఇన్సర్ట్ చేసేవాళ్ళు చిన్న డాగ్స్ పైన లేదా చిన్న కుక్క పిల్లల పైన కాకుండా కాస పెద్ద డాగ్స్ పైన మొదటిసారి ఈ కెథటర్ ఇన్సర్ట్ చేసినట్లయితే చాలా ఈజీగా అలవాటు అవుతుంది. ఆ తర్వాత ఈ చిన్న చిన్న పిల్లలకు కూడా ఈ కెథటర్ని చాలా ఈజీగా ప్లేస్మెంట్ చేయగలుగుతారు. ఈ కెథటర్ని ఇన్సర్ట్ చేసే ముందుగా డాగ్ సైజుని బట్టి సరైన సైజులో కెథటర్ని సెలెక్ట్ చేసుకోవటం, అదేవిధంగా నీట్ షేవింగ్ చేసి సెఫాలిక్ వీను ప్రామినెంట్గా కనిపించేలాగా తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఐవీ కెథటర్ని చాలా ఈజీగా ఇన్సర్ట్ చేసి మంచి ఫలితాలని పొందగలరు.